పునీత అంథోని వారి నవదిన ప్రార్థనలు 5వ రోజు ధ్యానాంశము పోగొట్టుకున్న వస్తువులు తెచ్చే అంథోని వారు. మనలో చాలామంది ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పునీత అంథోని వారు. నేను వ్యక్తిగతంగా ఈ అద్భుతాన్ని అనుభవించాను. నాకు తెలిసిన సన్నిహితులు కూడా అంథోని వారి ప్రార్థనా సహాయం ద్వారా పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందినట్లుగా విన్నాను. ఈ అలవాటుకు మూల కారణం ఏమిటంటే అంథోని వారి కాలంలో అచ్చు పుస్తకాలు ఉండేవి కావు. కాబట్టి ఉపాధ్యాయులు, ప్రసంగికులు, రచయితలు వారి యొక్క ఆలోచనలను పుస్తకాలు చదివినప్పుడు వాటి యొక్క సారాంశములను నోట్స్ రూపంలో రాసుకునేవారు. అటువంటి రాత పుస్తకాలకు ఎక్కువ విలువ ఉండేది. పునీత అంథోని వారు కూడా బైబిల్ గ్రంథంలోని ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క నోట్ పుస్తకాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. అలా అంథోని వారు కీర్తనల గ్రంథం మీద సిద్ధం చేసుకున్న నోటు పుస్తకము కనిపించకుండా పోయింది. అదే రోజు మఠంలో కొత్తగా చేరిన ఒక యువకుడు కూడా కనిపించకుండా పోయాడు. అతడే అంథోని వారి పుస్తకాన్ని దొంగిలించి ఉంటారని అందరూ నిర్ధారణకు వచ్చారు. అంథోని వారు ఆ యువకుని కోసము గాలించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఆ రోజు అంథోని వారు తన కీర్తన నోటు పుస్తకం కోసము ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన అలా ప్రార్థిస్తూ ఉండగానే బయట ఎవరో తలుపు తట్టిన శబ్దం. తలుపు తెరిచి చూస్తే అంథోని వారికి ఎదురుగా మఠం నుండి వెళ్ళిపోయిన యువకుడు చేతిలో అంథోని వారి పుస్తకం పట్టుకొని నిలుచొని ఉన్నాడు. మన్నించమని అంథోని వారి కాళ్ళ మీద పడ్డాడు. అంథోని వారు ఆ యువకుణ్ణి ఓదారుస్తూ, లేలే, నేను నిన్ను క్షమిస్తున్నాను, ప్రభువైన దేవుడు కూడా నిన్ను క్షమిస్తూ ఉన్నారు అని చెప్పారు. అప్పుడు ఆ యువకుడు ఏడుస్తూ మఠంలో చేరిన రోజు నుండి కూడా నాలాంటి పాపాత్ముడు ఇక్కడ ఉండే అర్హత లేదు అని అనిపించింది. అలా వెళ్ళిపోదాము అనుకున్న సమయంలో మీ పుస్తకాన్ని చూశాను. మీ పుస్తకానికి ఎక్కువ విలువ ఉంటుందని, ఆ పుస్తకాన్ని ఎక్కువ ఖరీదుకు అమ్ముకొని సొమ్ము చేసుకుందామని తీసుకుని వెళ్ళాను. కానీ మార్గ మధ్యంలో ఏదో వికృతాకారము అడ్డుకొని మఠానికి తిరిగి వెళ్ళి పుస్తకాన్ని తిరిగి ఇవ్వు, కాదని ముందుకు వెళ్ళావో చచ్చిపోతావు అని హెచ్చరించింది. తద్వారా ఆ యువకుడు ఆ పుస్తకాన్ని తీసుకుని వచ్చి అంథోని వారికి తిరిగి ఇచ్చాడు. బాలయేసును తన హస్తమునందు ధరించిన అంథోని వారు దృఢ విశ్వాసంతో చేసే ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు అనే ఆలోచనకు ఇదొక నిదర్శనం. మనం కూడా అంథోని వారిలాగా దృఢ విశ్వాసంతో ప్రార్థించి మనం కూడా మన జీవితాలను దృఢంగా విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నించుదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మీరు మాకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కనుక మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో మీరు దేనినైనా అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసించి ప్రార్థించండి. మనం కూడా మర్చిపోయిన ప్రార్థనా జీవితమును మర్చిపోయిన బైబిల్ పఠన సమయాన్ని, మర్చిపోయిన కుటుంబ ప్రార్థనా సమయాలను తిరిగి పొందుకునే విధంగా ప్రార్థించుదాం. ఆమేన్. పాదువాపురి పునీత అంతోని వారి ప్రార్థన. పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోనివారా మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపవిత్ర ఏకత్రిత్వమునకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చెంత ఆశ్రయము పొంద ఏతించియున్నాము. మహిమాన్వితురాలును నిర్మల కన్యకయగు మరియ, మా విన్నపములను ప్రోదోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలములో మహిమతో వెలిసియున్న పునీత అంతోనివార బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యము పొందినవారా, మహాపవిత్రతతో బాసిల్లు లిల్లీ పుష్పమా, దుఃఖపడెడు వారికి ఆదురువా, పాపాత్మలకు శరణ్యమా, మీ సహాయమును కోరి ఏతించియున్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములను ఉనరించిన పునీత అంతోనివారా, పిచాచులను బెదిరించి పారద్రోలినవారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము. మిమ్ము వెతుకుచు ఏతెంచియున్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చువారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఊరటనసగుము. మీరు మాపై దయచూపనిచో మాపై దయచూపు వారెవ్వరు. మీరు మమ్ము తలంపనిచో వేరెవ్వరు తలంతురు. మీరు ఆదరింపనిచో వేరెవ్వరు ఆదరింతురు. మీరు సహాయపడనిచో సహాయపడు వారెవ్వరు. శరణని ఎత్తించి ఉన్న ఈ మీ దాసులను కనుకరించండి. ఓ దయాసాగరా, పరితపించు వారి పరితాపములను తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏతించి ఉన్నాము. మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందునట్లు సహాయం చేయండి. మా ప్రేమ గల తండ్రి, మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయము చేయ శీఘ్రంగా వేంచేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులను, పీఠాధిపతులను, మా దేశపాలకులను, ప్రజానాయకులను సముచిత జ్ఞానమును, వివేకమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతలతోనూ మత సామరస్యముతోనూ సౌభ్రాతృత్వముతోనూ కలిసి మెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆయురారోగ్యములు ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరునట్లును, మేము ఎదుర్కొనుచున్న కీడులు మమ్ము ఎడబాయను. సదాకాలము సర్వ అవస్థలయందును మీరు మాకు తోడుగా నుండవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. అనాథులై, చేయి విడవబడి, నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలో ప్రభువా మాకు వలయు సహాయము చేయవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావములతో లెక్కింపరాని అద్భుతములను వనరించినట్టి పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చియున్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష వీక్షణలను కురిపించనవదరించండి. ఇవి అన్నీ మనాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిన వారు. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక మానసిక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలకు ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నుండి, మీ కృప వలన శీఘ్రముగా స్వస్థత నొందునట్లు చేయుదురుగాక. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనువులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మేము కాచి కాపాడుటకు మీ మధ్యను, రక్షించుటకు మీ అంతరంగములందును, సన్మార్గము చూపుటకు మీ ముందును, కాపరిగా ఉండుటకు మీ వెనుకను, ఆశీర్వదించుటకు మీ పైభాగమునందును ఉందురుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ విశ్వమందలి సర్వచరాచరముల కంటెను అతి పవిత్రుడగు ప్రభువైన యేసుక్రీస్తువ, మేము మిమ్ము ఆరాధించుచున్నాము. ఈ విశ్వమంతటా మిమ్ము మహిమపరచుచున్నాము. ఏలయన మీరు మీ తిరుసిలువ ద్వారా ఈ లోకమును రక్షించితిరి.